అప్డేట్స్ చూస్తే కడప జిల్లా మామిళ్ళపల్లిలో ఒక ముగ్గురాయి గని వద్ద పేలుడు జరిగి సుమారు 10 మంది మరణించిన దుర్ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. రాష్ట్రంలో ఒకే రోజు 6 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేశామని, మరిన్ని వ్యాక్సిన్లు పంపాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా సీఎం జగన్ లేఖ రాశారని వెల్లడించారు. చంద్రబాబు, రామోజీరావు, టీవీ5 నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు అసలువేమీ కనిపించడం లేదని దుయ్యబట్టారు ఆయన. తూర్పుగోదావరి జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్ ఎదురుగా కోవిడ్ కమాండ్ సెంటర్ ని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రారంభించారు. సీఎం జగన్ ఆదేశాలతోనే ఈ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని రాపాక పేర్కొన్నారు. ప్రజలు కరోనా రక్షణ లేక అనుమానంతో గందరగోళ పరిస్థితిలో ఉంటే మరి ప్రస్తుతం ఒక సెల్ నంబర్ కి ఫోన్ చేయండి ఎమ్మెల్యే చెప్పారు. కరోనా కొత్త వేరియంట్ పేరిట దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కర్నూలులో న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప స్పందించారు. చంద్రబాబుకు మొదట నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు ఆయన. మిగిలిన అప్డేట్స్ చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత నెల కరోనా బారిన పడి హైదరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఆయనకు 3 రోజుల క్రితం వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారని, అయితే అందులో నెగిటివ్ గా నిర్ధారణ అయిందని కార్యదర్శి హరిప్రసాద్ పేట ఒక ప్రకటన వెలువడింది. తన ఆరోగ్యం బాగుపడాలని పూజలు ప్రార్థనలు చేసిన జన సైనికులు అభిమానులకు పవన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వ్యాక్సినేషన్ సమస్యలు, ఆక్సిజన్ కొరత, కరోనా రోగులకు సౌకర్యాలు వంటి పలు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వానికి తాము సలహాలు సూచనలు ఇవ్వడం తప్ప ఏంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు తన కార్యాలయంలో దీక్ష చేపట్టారు. కరోనా కట్టడి విషయంలో వైసీపీ ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో విఫలమైందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి అసలు లెక్కే లేకుండా పోయిందని మండిపడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చే వారికి బెడ్లు లేవని, మరొకవైపు ఆక్సిజన్ కూడా అందడం లేదంటూ సీఎంపై విమర్శలు గుర్తించారు. కడప జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కలసపాడు మండలం మామిడిపల్లె గ్రామ శివార్లో ముగ్గురాళ్ల గనిలో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురాళ్ల గనిలో ఉన్న 9 మంది కూలీలు అక్కడికిక్కడే మృత్యుండగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలు వినియోగించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ళపల్లె శివారు ప్రాంతంలో ఉన్న ముగ్గురాయి గనిలో భారీ పేలుడు సంభవించి 10 మంది మృత్యువర్తపడ్డారు. అయితే ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వం యజమానులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విలయానికి ఆసుపత్రుల్లో భయానక పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్య మార్చురి వద్ద దారుణమైన పరిస్థితులు చోటు చేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా విలయంతో మార్చురి అంతా నిండిపోయింది. దీంతో మృతదేహాలను 6 బయట ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనాను పట్టించుకోవాలంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన నివాసంలో నిరసన చేపట్టారు. ప్లకార్డులతో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ను వదిలి ప్రజలు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని మోడీ జగన్ ను మోసం చేస్తున్నారని విమర్శించారు ఆయన. కడప జిల్లా బుద్వేల్పట్నంలో సుందరయ్య కాలనీలో భర్త భార్యను హత్య చేసిన ఘోర దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలమేసింది. భార్య మంచులపై భర్త హరి అనుమానంతో కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి వివాహమై 7 నెలలు అవుతుంది. అయితే ఇంతలోనే అనుమానంతో భార్యను హత్య చేశాడు. భార్య మృతదేహం పక్కన పడుకొని సెల్ఫీ కూడా తీసుకున్నాడు అద్దుడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్ అయ్యారు. పుట్టా మధును భీమవరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 8 రోజులుగా కనిపించకుండా పోయాడు పుట్టా మధు. వామనరావు దంపతుల హత్య కేసులో పుట్టా మధుపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈటల ఎపిసోడ్ తెరపైకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లడంతో ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మాజీ మంత్రి ఈటలతో పుట్టా మధుకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమాన సర్వీసులు అర్ధరాత్రి నుంచి రద్దయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రయాణికులపై ఆంక్షలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో తెలంగాణలో మరిన్ని ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, మత, సాంస్కృతిక పరమైన అన్ని రకాల సామూహిక కార్యక్రమాలు పూర్తిగా నిషేధించింది. ఇటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు మాత్రం గరిష్టంగా 100 మందికి మించొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే కర్ణాటకలో మాత్రం కర్ఫ్యూతో ప్రయోజనం లేదని తేల్చేసింది సీఎం యడియూరప్ప సర్కార్. కరోనా తీవ్రత దృష్ట్యా లాక్డౌన్ విధించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక కూడా వచ్చింది. మే 10 నుంచి మే 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించినట్లు సీఎం యడియూరప్ప ప్రకటించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం మే 10వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోవడంతో మే 10వ తేదీ నుంచి మరి జూన్ 8వ తేదీ వరకు ఇటు విద్యార్థులు, అధ్యాపకులకు వేసవి సెలవులను మంజూరు చేసినట్లు హెచ్సీయూ వెల్లడించింది. జూన్ 9వ తేదీన తరగతులు తిరిగి పునః ప్రారంభమై జూలై 20వ తేదీ వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో కరోనా వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న వారిని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించారు. కరోనా సోకిన వారు పొందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్స్ కి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వక్ఫ్ కాంప్లెక్స్ మసీద్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా రంజాన్ కానుకగా అందిస్తున్న రంజాన్ తోఫా బుట్టలను ముస్లిం మైనార్టీ ప్రజలకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పేద ముస్లింలకు ఈ కానుకలు పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేవరయాంచల్ భూములపై హైకోర్టులో విచారణ జరిగింది. 10-14 జీవోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై తాజాగా విచారణ కూడా చేపట్టారు. కోవిడ్ సమయంలో మరి ఇంత హడావుడి అవసరమా అంటూ హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. పేపర్లో వచ్చిన ఆర్తల ఆధారంగా అసలు జీవోలు ఎలా ఇస్తారని ఈ సందర్భంగా నిలదీసింది. కమిటీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తుందని ఏజీ వెల్లడించారు. 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటన చేసినా అది క్షేత్రస్థాయిలో మాత్రం ఏమాత్రం నెరవేరడం లేదు. అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఉండటమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. 45 ఏళ్లకు పైబడిన వారిలో తొలి డోసు తీసుకున్న వారిలో చాలా మంది ఇప్పటికీ 2వ డోసు తీసుకోవాల్సింది. అయితే టీకాలకు తీవ్రమైన కొరత ఏర్పడటంతో 2వ డోసుకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో గోవాలో పూర్తి కర్ఫ్యూ విధించారు. మే 9వ తేదీ నుంచి 15 రోజుల పాటు కర్ఫ్యూ అమలు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని షాపులు తెరుచుకునేందుకు అనుమతించారు. రెస్టారెంట్లు, హోటళ్లకు మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ఫుడ్ హోమ్ డెలివరీ చేసుకోవచ్చు. కాగా గత వారంలోనూ రాష్ట్రంలో 4 రోజుల పాటు పూర్తి లాక్డౌన్ విధించిన విషయం మనకు తెలిసింది. వ్యాయామం చేద్దాం, కరోనాను నివారిద్దామంటూ ఒక ఔత్సాహికుడు 15 రోజుల పాటు 33 జిల్లాల్లో సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర నాగర్ కర్నూలు జిల్లాకు చేరింది. శారీరక వ్యాయామం లేకపోవడంతో మరి ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారని వారిలో అవగాహన పెంచడానికే స్వేరోస్ కార్యకర్త భరత్ యాదవ్ సైకిల్పై యాత్ర చేపట్టారు. కరోనా నుంచి బయటపడిన వారిలో తాజాగా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వెళ్ళవచ్చు. దీన్ని బ్లాక్ ఫంగస్ గా వైద్యులు చెప్తున్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ బ్లాక్ ఫంగస్ బయటపడ్డగా తాజాగా ఇటు గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే దాదాపు 40 మంది ఈ ఫంగస్ బారిన పడినట్టు తెలుస్తుంది. వీరిలో 85 మంది ఏకంగా చూపు సైతం కోల్పోయిన దుస్థితి. వాట్సాప్ తమ కొత్త ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గింది. మే 15లోపు పాలసీని అంగీకరించాలని నిబంధనను ఎత్తేసింది. అయితే ఈ పాలసీని అంగీకరించిన వారి ఖాతాను డిలీట్ చేయబోమని కూడా ఆ సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు. రానున్న వారాల్లో అంగీకరించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే గతంలో ఫిబ్రవరి 8 వరకు గడువు విధించిన తర్వాత మే 15 వరకు పొడిగించిన విషయం మనకు తెలిసింది. తాజాగా ఆ గడువును కూడా ఎత్తేశారు. ఇండియా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం సంభవించింది. నావికులున్న యుద్ధ నౌకలో కొంత భాగం నుంచి పొగ వెలవట్టాన్ని డ్యూటీ సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే ఓడలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. నౌకలో మంటలు చెలరేగిన సిబ్బంది మాత్రం అందరూ సురక్షితంగా ఉన్నారని ముంబైలోని నేవీ అధికారి వెల్లడించారు. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరతతో జనాలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా త్వరలోని స్పుత్నిక్ వీ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ క్రమంలో తాజాగా 4వ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుందట. గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన జేడస్ క్యాడిలా సంస్థ తాజాగా జైకోడి వ్యాక్సిన్ అనుమతుల కోసం దరఖాస్తు చేయబోతుంది. దేశంలో కరోనా విజృంభణపై హీరో విజయ్ దేవరకొండ తాజాగా స్పందించారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఇబ్బంది పెడుతుంది, బయటపడ్డా అనుకునేలోపే పరిస్థితి తారుమారవుతుందని పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోండి, ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శుభ కార్యక్రమాలు నిర్వహించే పూజార్లు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. వీడియో కాల్, ఆన్లైన్ తదితర టెక్నాలజీని ఉపయోగిస్తూ వాళ్లు ఉన్న చోటే మంత్రాలు చదువుతూ వ్రతాలు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలో చోటు చేసుకుంది. మియాపూర్ కల్వర్ టెంపుల్లో కోవిడ్ కేర్ ఐసోలేషన్ సెంటర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. 200 పడకల నార్మల్ బెడ్స్ మరియు 50 పడకల ఆక్సిజన్ బెడ్స్ ని ఏర్పాటు చేశారు. 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండేలా మరి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని నూతన డీఎస్పీ వెంకటేశ్వరబాబు కోరారు. కరోనా కేసులు తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడం జరిగిందని, కర్ఫ్యూను ఎవరూ అతిక్రమించొద్దని తెలిపారు. కరోనా నిబంధనల మేరకు 100 మించి వివాహాలకు కూడా హాజరు కావద్దని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిరాగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకు 1000 పీపీఈ కిట్లను డీహెచ్ఎంఓ సభ్యులకు అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పీపీఈ కిట్ల కొరత ఏర్పడటంతో ఇండియాకు చెందిన అమెరికాలో స్థిరపడిన తెలుగు దంపతులు మృదులా నవీన్ తక్షణం స్పందించారు. కరోనా సమయంలో మరింత సేవకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ అందక ఎంతో మంది చనిపోతున్నారని ఖమ్మం జిల్లా వైసీపీ నాయకులు బాధపడ్డారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నైట్ కర్ఫ్యూ వల్ల మరి ఎలాంటి ప్రయోజనమూ లేదని ఆరోపించారు. కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో రవల్కో గ్రామంలో చేసిన భూ కబ్జాపై కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఇటల్ రాజేందర్ భూదందాలు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారంటూ కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈటెల్ రాజేందర్ బినామీ అయిన సదాకేశవరెడ్డి పేరు మీద 36 ఎకరాల పైగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఆయన తెలిసిచెప్పారు. మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ పై డి హీరేలాల్ పోలీస్ స్టేషన్లో లోకేష్ పై కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేస్తూ లోకేష్ ఏకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. తెలంగాణలో కొత్తగా 5186 కేసులు నమోదు కాగా కరోనాతో 38 మంది మృత్యువాతయ్యారు. కాగా జీహెచ్ఎంసీ పనిలో 904 కేసులు నమోదవటం గమనార్హం. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. అదేవిధంగా పెద్దపల్లి పంచాయతీలో మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 4,78,000 పైగా కరోనా నిర్ధారణ. అయితే వీటికి సంబంధించిన వివరాలు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల సమయంలో 4,187 కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ప్రస్తుతం 2,38,270 పెరిగింది. రాష్ట్రం ఎంత కష్టకాలంలో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప సీఎం కేసీఆర్ ను కొనియాడారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్. 25 మంది కరోనా బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏకంగా 10 లక్షల రూపాయల చెక్ను అందజేశారన్న. కరోనా వల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, పలువురు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం సబ్ డివిజన్లో ప్రశాంతంగా లాక్డౌన్ కొనసాగుతుంది. వ్యాపారస్తులు మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణాలు మూసి లాక్డౌన్ పాటించారు. దీంతో గ్రామాల్లో ఒక్కసారిగా పూర్తి నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అయితే గ్రామ పంచాయతీలో వారు విధుల్లో తిరుగుతూ డప్పు మైక్ ద్వారా కరోనా గురించి ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని సైతం వదులుతుంది. ఇప్పటికే ఎంతో మంది నటినట్లు ఈ కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా ఫైర్ బ్రాండ్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ పంజాబిస్తున్న ప్రస్తుత తరుణంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉద్దవ్ థాక్రే, శివరాజ్ సింగ్ చౌహాన్, జయరామ్ ఠాకూర్లతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రులతో పీఎం చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత 3 రోజుల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోడీ 10 మంది సీఎంలు, 2 లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడారు. మిగిలిన అప్డేట్స్ చూస్తే తమిళ రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ పార్టీ పెట్టిన విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో నిరాశ చెందారు. ఆ కారణంగా ఆయన రాజకీయాల నుంచి వైదొలగా నిర్ణయించుకున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ మేరకు ఆయన త్వరలోనే నిర్ణయం వెలువరించనున్నారని కూడా తెలుస్తుంది. అయితే కమల్ సారథ్యంలోని మక్కల్ నీటిమయం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడం, స్వయంగా ఆయన కూడా పార్టీలో ఓడిపోవడంతో పార్టీ కార్యకర్తల్లో అభిమానులు తీవ్ర నైరాశ్యం నెలకొంది.
తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్ ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 24 వరకు లాక్డౌన్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసరాలకు మరి షర్తంతో కూడిన అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మానవ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టాన్ని ఇప్పటికే నాసా ఆవిష్కరించింది. తొలిసారి భూమిపై కాకుండా సౌర కుటుంబంలోని మరొక గ్రహంపై హెలికాప్టర్ పర్సీ వర్సెస్ రోవర్ తో పాటు మార్స్ పైకి వెళ్లిన ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఇప్పుడు తాజాగా స్వేచ్ఛగా మార్స్ పై అటు ఇటు తిరుగుతుంది. అంతేకాదు ఆ హెలికాప్టర్ సౌండ్ ను కూడా రోవర్ తొలిసారి క్యాప్చర్ చేసి భూమిపైకి పంపించింది. రాకెట్ శిఖరాలు భూమిపై పడనున్నాయన్న వార్తలపై డ్రాగన్ దేశం తొలిసారిగా స్పందించింది. రాకెట్ శిఖరాలు భూమిని తాకే లోపలే అవి కాలిపోతాయని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాన్ వెంగ్ విన్ చెప్పారు. అయితే దానివల్ల నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని స్పష్టం చేశారు ఆయన. భారత్ లో పరిస్థితిని చూస్తుంటే మాత్రం హృదయం ద్రవించుకుపోతుందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పేర్కొన్నారు. కరోనా విజృంభించిన మొదట్లో అమెరికాకు భారత్ సహకరించిందని గుర్తు చేశారు కమలా. అయితే కోవిడ్ కేసులు మరణాలు అత్యధికంగా నమోదవడం బాధాకరమని పేర్కొన్నారు. దేశంలో కరోనా మృతుల కుటుంబాలకు అమెరికా ఉపాధ్యక్షురాలు సానుభూతి తెలిపారు. భారత్ ఆరోగ్యం అమెరికాకు చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు హారిస్. కరోనా పోరాటంలో చిక్కుకొని ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు సాయం అందించేందుకు విరాళాల సేకరణ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆయన భార్య హీరోయిన్ అనుష్క శర్మ ముందుకొచ్చారు. తమ వంతుగా 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దేశంలో అనేక మంది ప్రస్తుతం సాయం కోసం ఎదురు చూస్తున్నారని వారికి సాయపడాలని వీరు వీడియో రూపంలో కోరారు. ఐపీఎల్లో కరోనా కేసు నమోదు కావడంతో టోర్నీని తాజాగా బీసీసీఐ వాయిదా వేసింది. టోర్నీలోని మిగతా మ్యాచ్లు నిర్వహించుకుంటే జరిగే నష్టం సుమారు 2,500 కోట్ల రూపాయలని బీసీసీ చీఫ్ గంగూలీ చెప్పారు. టీ20 ప్రపంచ కప్ కి ముందు ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్ల నిర్వహణకు ఏదైనా విండో ఖాళీగా దొరుకుతుందేమో చూస్తున్నట్టు ఇతర బోర్డులతో వారు చర్చిస్తున్నట్టు చెప్పుకొచ్చారు గంగూలీ. వామన్రావు దంపతుల హత్య కేసులో పోలీసులు వేగం పెంచారు. పుట్టా మధును 4 గంటలుగా విచారిస్తున్న పోలీసులు పుట్టా మధు ప్రధాన అంచుడైన పూదరి సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కమాల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న పూదరి సత్యనారాయణ పుట్టా మధుకు అనుకూలంగా పనిచేశారని ఆరోపణలున్నాయి. అయితే అతన్ని కూడా రామగుండం కమిషనరేట్ పరిధిలో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.